దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 27వ కీర్తన 5వ చరణము. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును. ఈ వాగ్దానమును మంచి దేవుడైన యేసయ్య నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దాన వివరమును మనము పరిశీలిస్తే, మన పూర్వీకులైన ఇశ్రాయేలీయుల దినములలో వారిలో ఎవరైనా ఒకరు పొరపాటుగా తమ పొరుగు వారికి ఏదైనా హాని చేసినప్పుడు ఆ హాని చేసిన వారు తమ ప్రాణములను దక్కించుకునుట కొరకు పారిపోయి దైవజనుడైన మోషే ద్వారా దేవుడు ఏర్పరచిన ఆశ్రయపురములలోనికి వెళ్ళి అక్కడ ఉన్న పెద్దలకు సాక్ష్యమిచ్చి తమ ప్రాణములను కాపాడుకోవచ్చును. ఈనాడు మన ప్రభువే మనకు నిత్యాశ్రయ దుర్గము. మనకు ఆపత్కాలము ఎదురైనప్పుడు ఆయన మనకు నమ్ముకొనదగిన సహాయకుడు. మన శత్రువు మనలను చుట్టుముట్టినప్పుడు, దిక్కుతోచని పరిస్థితుల మధ్యన మనమున్నప్పుడు మనము ఆయనకు మొర్రపెట్టగా ఆయన తన పర్ణశాలలో మనలను దాచి ఆయన రెక్కల మాటున మనలను భద్రపరుస్తారు. ఇశ్రాయేలీయులకు ఆపత్కాలములో ఆశ్రయపురములు ఉన్నట్లుగా ఈనాడు ఆయన ప్రజలమైన మనకు ఆయన సన్నిధే ఆశ్రయపురము. ఆయన మందిరము దీవెనల ఆశీర్వాదముల ప్రాంగణము. ఎలాంటి దుఃఖములో మనమున్నను, ఎంత వేదనకరమైన పరిస్థితులు మనకు ఎదురైనా, సమస్యల వలయములో చిక్కుబడి చీకు చింతల మధ్యన మనము నలిగిపోతున్నా సరే, ఆయన సన్నిధిని ప్రేమించి ఆయన మందిరములో ధ్యానించినట్లయితే మన బాధలన్నీ మన చింతలన్నీ ఆయన తొలగించి సంపూర్ణమైన సంతోషమును ఆయన మనకు దయచేస్తారు. ఆయన ఆవరణమును సమీపించి ఆయన సన్నిధిలో మనము చేసుకుని ప్రార్థన మీద ఆయన కనుదృష్టిని నిలిపి మన మనవులన్నిటినీ ఆయన ఆలకించి మనము కోరినవన్నీ ఆయన మనపక్షమందుండి మనకు దయచేస్తారు. ఆయన సన్నిధికి వచ్చి ఆయనను ఆశ్రయించు వారిని ఆయన ఎంత మాత్రమును త్రోసివేయరు. వారిని కనికరించి వారికందరికీ కృప చూపగలిగిన కృపామయుడు. వారికున్న ప్రతి లోటును తీర్చి సంతోషకరమైన జీవితమును ఆయన వారికి దయచేస్తారు. ఎఫ్రాయిము మన్యమునకు చెందిన ఎల్కానా భార్యయగు హన్న తనకు పిల్లలు లేకపోవుట వలన ఎన్నో అవమానములు నిందలను అనుభవించి తుదకు షిలోహులో ఉన్న దేవుని మందిరమునకు వచ్చి బహు దుఃఖాక్రాంతురాలై యెహోవా దేవుని సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచుండగా సైన్యములకు అధిపతియగు యెహోవా దేవుడు ఆమె మొర్ర ఆలకించి ఆమె కోరినట్లుగాని సమూయేలును ఆమెకు బహుమానముగా ఇచ్చి ఆమెకున్న నిందలన్నిటినీ తొలగించి ఆమెను ఘనపరిచి ఆమె కన్నీటిని తుడిచివేసి నోటి నిండా నవ్వును దయచేశారు. ఆయన మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము. ఆయన సన్నిధిలో సహవాసము చేసి ఆయన శక్తితో నింపబడి మన నోటితో ఏది పలికినా ప్రభువు మన పక్షమందుండి ఆ మాటలన్నిటినీ నెరవేరుస్తారు. ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించు రాజైన అహబు దినములలో షోమ్రోను పట్టణములో తాను చేసిన దేవునికి హేయమైన క్రియలను బట్టి గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్పీయుడునైన రోషము కలిగిన ప్రవక్తయగు ఏలియా తన మనస్సున విచారపడి జీవము కలిగిన దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థనలు చేయగా సర్వశక్తిమంతుడగు యెహోవా దేవుడు ఏలియా ప్రార్థనలను అంగీకరించి తన నోటి ప్రకారము ఆ దేశములో 3.5 సంవత్సరములు మంచైనను
వర్షమైనను పడకుండా ఆపు చేశారు. దేవుని సన్నిధి సహవాసము వలన సృష్టిని సైతం తన నోటి మాటతో శాసించగలిగిన గొప్ప శక్తిని ప్రవక్త అయిన ఏలీయా పొందుకున్నారు. ఆయన మందిరములో జీవమునకు పోవు మార్గము తెలియజేయబడుతుంది. దేవుని సన్నిధి అంటే కేవలం ఆశీర్వాదములకు మేలులకు మాత్రమే కాదండి, రాబోవు ఉగ్రతను తప్పించుకుని ప్రభు రాకడలో ఎత్తబడే గుంపులో చేర్చబడి గొర్రెపిల్ల పెండ్లి విందులోనూ 1000 ఏండ్ల నీతి పరిపాలనలోనూ పాల్గొని తీర్పు దినమందు దాచబడి మన ప్రభువు మన కొరకు సిద్ధపరిచిన ఆ పరలోక రాజ్యమును ప్రవేశించే మార్గములన్నీ మనకు తెలియజేయబడతాయి. దేవుని మందిరములో ఆయన మహిమ ప్రత్యక్షత కనపరచబడుతుంది. ఇశ్రాయేలు రాజ్యమును పరిపాలన చేయు రాజైన సొలొమోను దేవుడు తన ప్రజలతో నిత్యము కాపురముండుటకై నిత్య నివాస స్థలముగా దేవుని కొరకు ఒక ఘనమైన మందిరమును కట్టించారు. ఆ మందిర నిర్మాణము కొరకు సొలొమోను విస్తారమైన బంగారమును విస్తారమైన వెండిని ప్రశస్తమైన వస్తువులను వాడి 7 సంవత్సరముల సమయములో మందిరమును కట్టించారు. మందిర నిర్మాణము పూర్తి అయిన తరువాత రాజైన సొలొమోను యాజకులు మరియు సమాజము అందరూ కలిసి దేవుని ఎదుట మోకాళ్ళుని బలులను అర్పించి దేవదేవునికి ప్రార్థనలు చేయగా అగ్ని ఆకాశము నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించింది. యెహోవా తేజస్సుతో మందిరమంతా నిండియున్నందున యాజకులు ఆ తేజో మహిమకు అందులోనికి ప్రవేశించలేకపోయారు. ఆ దేవుని సన్నిధి సహవాసము కలిగి ఉంటే మన బ్రతుకులలో మనలను కలవరపరచుచున్న ప్రతి విధమైన చీకటిని అంధకారమును ఆయన తొలగించి జీవపు వెలుగును ఆయన మనకు దయచేస్తారు. దేవుని సన్నిధిలో ఉన్న ఇంత మాధుర్యమును నేడు మన జీవితాలలో కూడా మనము అనుభవించాలంటే మొదటిగా ఆయన మందిరమునకు వచ్చినప్పుడు మన ప్రవర్తన అంతటిని జాగ్రత్తగా సరిచేసుకోవాలి. ఆయనకు ఇష్టము లేని క్రియలను జరిగించకూడదు. పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవించుచు ఆయనకు అనుకూలమైన భక్తిని మనము చేయాలి. రెండవదిగా, కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా సంఘముగా దేవుని సన్నిధిలో కూడుకొనట మానకూడదు. ప్రభువు దినమందు దేవుని మందిరమునకు మానకుండా రావటం ఒక క్రైస్తవుని లక్షణం. ఆయన ఆలయమును ప్రేమించి ఆసక్తి కలిగి ఆయనను పూర్ణ హృదయముతో ఆరాధించుట కొరకు ఆయన సన్నిధి ఆవరణమునకు రావాలి. ఇట్టి ప్రకారము నడుచుకుని దేవుని సన్నిధిలో ఉన్న గొప్ప మాధుర్యమును మన జీవితాలలో కూడా అనుభవిద్దాము. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. నీ సన్నిధి యొక్క గొప్పతనాన్ని గురించి, నీ మందిరములో సహవాసము చేయు వారికి నీవు ఇచ్చు ధన్యకరమైన జీవితమును గురించి ఇంతవరకు నీ మాటలు మేము వాగ్దానం రూపముగా ఆలకించాము. వాక్యానుసారముగా నడిచి ఆ ధన్యతలన్నీ మా జీవితాలలో మేము పొందుకునే భాగ్యమును నేడు మాకు దయచేయండి. ఈరోజు ఎందరైతే పుట్టినరోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. May God bless you all. Thank you.